అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేడు సక్సెస్ విశాఖపట్నం. అయితే ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటి అంటే, ఇంటర్మీడియట్కి బోత్ ఏపీ అండ్ టీఎస్ వాళ్ళకి ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. అయితే వాటి యొక్క రిజల్ట్ ఎప్పుడు, వాటి యొక్క ఫస్ట్ ఇయర్స్కి బెటర్మెంట్ ఎప్పుడు, సెకండ్ ఇయర్స్కి సప్లిమెంటరీ ఎప్పుడు, అదేవిధంగా రెండు రాష్ట్రాల వాళ్ళకి రిజల్ట్స్ ఎప్పుడు అనే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అయితే టాపిక్లోకి వెళ్ళే ముందు, ఆల్రెడీ మనం ప్రపంచం మొత్తం ఒక వైరస్ వల్ల ఇబ్బందులు పడుతున్నాము. ఈ దీనివల్ల మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ప్రతి ఒక్కరు దయచేసి ఇంట్లో ఉండండి, అదేవిధంగా మినిమం ఒక డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడం, అదేవిధంగా మీరు దగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా అది వచ్చిందని భయపడకండి. ఇటువంటి ప్రాబ్లం అనేది మీకు ఉండదు. అది జస్ట్ ఏంటంటే దానికంటూ కొన్ని లక్షణాలు ఉంటాయి అంతేగాని, ఏవో వాట్సాప్లోనో లేకపోతే ఫేస్బుక్లోనో లేదంటే న్యూస్లోనో చూసి భయపడకండి, ఏమీ అవ్వదు, అంతా భగవంతుడు ఉన్నాడు. అదేవిధంగా మీకు నేను చెప్పబోయేది ఏంటంటే, బీ స్ట్రాంగ్, బీ యాక్టివ్, బీ పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ విల్ బీ హ్యాపీ. అది దాని మట్టుకు అది జరుగుతుంది, అంతా భగవంతుడు ఉన్నాడు. కాబట్టి అయితే టాపిక్లోకి వెళ్తే నేను చెప్పబోయేది ఏంటి అంటే, రెండు రాష్ట్రాల వాళ్ళకి ఎగ్జామ్స్ అనేవి జరిగాయి. ఇప్పుడు ఈ వైరస్ వల్ల అసలు మనకి ఈరోజు 28th కదమ్మా, 25th నుండే మనకి కరెక్షన్ అనేది జరగల, మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కరెక్షన్ అనేది జరగాలి. కానీ ఈ ప్రాబ్లం వల్ల మనకి కరెక్షన్ అనేది ఆగిపోయింది. ఇంకా కరెక్షన్ మరి ఎప్పుడు మొదలవుతుంది అంటే, మనకి లాక్డౌన్ అనేది ఎప్పటి వరకు ప్రకటించారు, టీఎస్లో అయితే 15, అదేవిధంగా మనకి ఏపీలో అయితే 14 అనేది లాక్డౌన్ అనేది ప్రకటించారు. అయితే అక్కడ నుండి ఒక 10 డేస్ ఎక్స్ట్రాగా చేసుకొని మనకి 99% ఏప్రిల్ ఎండింగ్ నుండి, అది డేట్ అనేది ఖచ్చితంగా ఎలా ఉంటుందంటే 25th to 30 ఈ మధ్యలోని మనకి కరెక్షన్ అనేది మేము స్పాట్కి అనేది వెళ్తాము, ఈ కరెక్షన్ అనేది జరుగుతుంది. ఇది అయితే ఇంక ఇది 30 లోపే అవుతాయి అంటే 25th to 30 మధ్యలోనే జరిగితే మరి మనకి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అంటే, మే ఎండింగ్కి వస్తాయము కంపల్సరీ. అయితే ఇది మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. అదేవిధంగా మరి రిజల్ట్స్ ఇప్పుడు వస్తే బెటర్మెంట్ ఎప్పుడవుతుంది, సప్లిమెంటరీ ఎప్పుడవుతుంది అంటే, ఇదంతా గ్యాప్ అనేది ఇవ్వడం, గ్యాప్ అనేది ఇవ్వడం. వెంటనే మనకి అన్ని ప్రకటిస్తారమ్మా. అదేవిధంగా ఎగ్జామ్స్ అనేవి మేబీ 99% జూన్ సెకండ్ వీక్ నుండి స్టార్ట్ అయిపోతుంది. జూన్ సెకండ్ వీక్ నుండి కంప్లీట్గా సప్లిమెంటరీ కానీ బెటర్మెంట్ కానీ కంపల్సరీ ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి కంపల్సరీ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. అంతేగాని ఏదో మీరు ఫేక్ న్యూస్ చూసి మీకు ప్రమోట్ చేసేస్తారు, ఆ విధంగా ఏమీ జరగదు. కంపల్సరీ షెడ్యూల్ అనేది వాళ్ళు మళ్ళీ ఇస్తారు, యథావిధిగా జరుగుతాయి అమ్మ. కాబట్టి ఎవ్వరు దేని గురించి భయపడకండి. 99% మీరు ప్రాక్టీస్ అవ్వడం, ఇంట్లోనే కదా ఉంటారు, ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ అవ్వాలి. ఆ ప్రాక్టీస్ అనేది మాకు ఎగ్జామ్ బెటర్ అనేది మీరు తక్కువ అంచనా వేశారనుకోండి, మీకే లాస్ అవుతుంది. కాబట్టి ఇటువంటి ప్రాబ్లం పడకుండా హెల్దీగా ఉండి బాగా ప్రాక్టీస్ అవ్వండి, అనుకునేది సాధించండి, అదేవిధంగా షెడ్యూల్ అనేది జరుగుతుంది. అర్థమవుతుందా? ఇప్పటి వరకు మా ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.